నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు బీజేపీ నేతలు. వానాకాలంలో పండిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు నేతలు. వడ్లు కొనకుండా ప్రభుత్వం రైతుల్ని ఇబ్బంది పెడుతుందని ఆరోపిస్తున్నారు. వడ్ల కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆయా కలెక్టరేట్ల ముందు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పదే పదే ప్రెస్మీట్లు పెట్టి రైతులు యాసంగిలో పడేటువంటి వరి ధాన్యాన్ని కొనేటువంటి పరిస్థితులు ఎటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా రైస్ కొనొద్దని చెప్పింది, వడ్లు తీసుకోవద్దని చెప్పింది. బీజేపీ ఎందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంచుకుంది, ఎందుకు ఈ ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సరే చెప్పండి, అసలు ఆందోళన ప్రధాన ఉద్దేశం ఏంటి? ఆందోళన ప్రధాన ఉద్దేశం ఏంటంటే రైతులను, తెలంగాణ రైతులను కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వము అయోమయంలోకి నెట్టడం జరుగుతున్నది. కేంద్ర ప్రభుత్వము ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా సన్నధాన్యాన్ని కొట్టడానికి రెడీ ఉన్నది. గత సంవత్సరంలో దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో కూడా కొనడానికి ఎఫ్సీఐతో ఒప్పందం కుదుర్చుకున్నది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కొనుగోలు కేంద్రాలు పెట్టకుండా, కొనుగోలు చేయకుండా కల్లాల మీదనే రైతులు ఆ వరి ధాన్యంతో పడిగాపులు పడుస్తూ ఆ వరి ధాన్యం కప్పు కుప్ప మీదనే చనిపోయే పరిస్థితి ఉన్నది. అయినా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుండా కేంద్ర ప్రభుత్వంపై నిపం నెట్టాలని చెప్పేసి, కేంద్ర ప్రభుత్వం మేము కొనదు అని చెప్పి రేపు ధర్నా చేస్తామని చెప్పి పిలుపునివ్వడం వల్ల అది కరెక్ట్ కాదు అని చెప్పి రైతులకు చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా సన్నధాన్యాన్ని కొనడానికి రెడీగా ఉన్నది. ఎందుకంటే దంపుడు బియ్యము కొనలేము అని చెప్పేసి ఎఫ్సీఐతో మేము సప్లై చేయము అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నా కానీ దాన్ని పక్కకు పెట్టేసేసి సన్నధాన్యాన్నే కేంద్ర ప్రభుత్వం కొనదు అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ రేపు ధర్నా చేయడానికి పూనుకున్నది. కాబట్టి రైతులను చైతన్యపరచడానికి కేంద్ర ప్రభుత్వము సన్నధాన్యాన్ని కొనడానికి రెడీగా ఉంది. కాబట్టి మేము కొంటాము అని చెప్పడానికే ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సార్, మీరు చెప్పండి, చాలా ఏళ్ళుగా బీజేపీ పార్టీలో పనిచేస్తున్నారు, సీఎం పెడుతున్నటువంటి పదే పదే పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లను ఎట్లా అర్థం చేసుకోవాలా? కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనొద్దని చెప్పిందని క్లియర్గా చెప్తున్నారు ఆయన, ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్తున్నారు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఆ నావా మునిగిపోయినావా, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం సాగే పరిస్థితి లేదు, రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అవినీతి అక్రమాల యొక్క సర్కారుగా ఈ యొక్క కేసీఆర్ మూటగట్టుకున్న దరిమిలా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎమర్జవుతుంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలిచేసేటటువంటి ఒక ఛాన్స్ కనబడతా ఉన్నారు. కాబట్టి ఇవాళ రోజువారీగా ఫ్రస్ట్రేషన్లో ప్రెస్ మీట్ పెట్టి భాజపా మీద, భాజపా నాయకులు సంజయ్ గారి మీద, అలాగే కిషన్ రెడ్డి గారి మీద, మిగతా మొత్తం పార్టీ మీద దుష్ప్రచారం చేసి అపవాదులు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కారణం, ఈ యొక్క రాష్ట్రంలో రైతాంగం మొత్తంగా కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నది. గత 7 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కొంటూ ఉన్నట్టుగానే ఈ సంవత్సరం కూడా కొనడానికై, వడ్లు కొనడానికై మరి అగ్రిమెంట్ చేసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం సంతకాలు చేసింది, మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా తయారు చేయలేక, కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయలేక, తన యొక్క దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి బయట చెప్పుకోలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో అయోమయం తయారైపోయింది. వడ్లు రోడ్ల మీద ఉంచుకొని ఆ కళ్ళాల పడుకునేటువంటి పరిస్థితి, ఎప్పుడు కొరచం కురుస్తుందా, ఎప్పుడు అన్ని వడ్లన్నీ కూడా నష్టపోతామా అని చెప్పేసి భయపడుతున్న తరుణంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాల్సి పోయి ఇవాళ మా మీద నిందలు. రాష్ట్ర ప్రభుత్వం వెను వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయండి, రైతుల ధాన్యం కొనండి, కేంద్రానికి పంపండి. విత్ ఇన్ నో టైం అగ్రిమెంట్ అనుసారంగానే మరి రైతుల్ని పేమెంట్ ఇవ్వండి అని చెప్పేసి బీజేపీ మరి డిమాండ్ చేస్తా ఉన్నది. ఆందోళనలు అయితే బీజేపీ కార్యకర్తలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజేష్ తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.